తెలంగాణ శాసనసభ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్న బీజేపీ అందుకు తగినట్లుగా రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేతలంతా కలిసికట్టుగా పనిచేసేలా చూడటం, ముఖ్యులకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా ఎన్నికలకు సిద్ధం కావటం, పార్టీ కార్యక్రమాలకు ఊపు తేవటం దీని ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చేరికల కమిటీకి నాయకత్వం వహిస్తున్న ఈటెల రాజేందర్కు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించడంతో పాటు మరికొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కిషన్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చినట్లు తెలిసింది. దీన్ని బీజేపీ వర్గాలు తోసిపుచ్చుతున్న ఈ నెల 15న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చేలోగానే కొన్ని కీలక మార్పులు చేయవచ్చని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక స్థానం మాత్రమే గెలుచుకున్న బీజేపీ అత్యధిక నియోజకవర్గాల్లో నామమాత్రంగానే ఓట్లు సాధించింది. కానీ వెంటనే జరిగిన లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా 4 స్థానాలను గెలుచుకుంది. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్లలో గెలవటం, మునుగోడులో గట్టి పోటీ ఇవ్వడం, ఈ స్థానాల్లో కాంగ్రెస్ 3 స్థానానికి పరిమితం కావటం వంటి పలు కారణాలతో అధికార బీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయమనే అభిప్రాయం నెలకొంది. బీజేపీలో ఈటెల రాజేంద్రకు చేరికల కమిటీ బాధ్యతలు అప్పగించిన కీలక పదవి ఏదీ లభించకపోవడం, పార్టీలో నాయకుల మధ్య సఖ్యత అంతగా లేకపోవడం తదితర అంశాలు నాయకుల అంతర్గత చర్చల్లో తరచూ వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయ పరిస్థితిలో మరింత మార్పు వచ్చింది. రాష్ట్రంలో బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీనే పోటీదారనే అభిప్రాయం నెలకొనగా బీజేపీ నాయకుల్లో కూడా ఉత్సాహం కొంత తగ్గినట్లు ఆ పార్టీ వర్గాలే అనధికారికంగా ఒప్పుకుంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గతం కంటే భిన్నంగా ఈ మధ్య కాంగ్రెస్పైనే ప్రధానంగా విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిపై పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో ఈటెల ఇప్పటికే చర్చించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చోటు చేసుకోవచ్చని తెలుస్తోంది. ఈటెల పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నా అందుకు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థల నుంచి అంత సానుకూలత ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఆయన్ని కీలకమైన పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా నియమించే అవకాశమున్నట్లు సమాచారం.